తెల్లవారుతూనే డాలర్ శేషాద్రిగా ప్రసిద్ధికి ఎక్కినటువంటి శ్రీమాన్ శేషాద్రి పరంపదించాడన్న వార్త తెలిసింది. వెంకటేశ్వర స్వామివారి యొక్క సన్నిధిలో సుమారు 4 దశాబ్దాలుగా అద్భుతమైనటువంటి సేవలు అందించి తన జన్మని సార్థకం చేసుకున్నాడు ఆయన. స్వామి యొక్క సుప్రభాత సేవ దగ్గర నుంచి ఆరంభిస్తే సేనోత్సవం దాకా తన చేయి పడనటువంటి సేవ లేదు అంటే ఆశ్చర్యం కాదు. బల్లలు వేయడం, కడగడం, తుడవడం, వాహనాలు మొయ్యడం, ఒకటి ఇది అది అనలేదు. అన్ని సేవల్లోనూ తానే ఉండి వెంకటేశ్వర స్వామి యొక్క సేవే తన అన్నంతగా ఆ సేవని ఆయన స్వీకరించాడు. వెంకటేశ్వర స్వామిని సేవించేటటువంటి భక్తుల్లో ఆయనని తెలియని వాళ్ళు లేరు అంటే ఆశ్చర్యం కాదు. ఇతర ఆలోచన లేకుండా వెంకటేశ్వర స్వామి సేవ చేస్తూ జన్మ సార్థకం చేసుకున్న తను విశాఖలో తన యొక్క తుది శ్వాసను విడిచాడు అని తెలిసింది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయనకి తన యొక్క పాద సేవని శాశ్వతంగా తన యొక్క స్థానంలో అందించేటటువంటి అనుగ్రహాన్ని చూపాలి అని మేము ఆయనకి, ఆయన యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా మేము సహానుభూతిని తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ఈరోజు తెల్లవారుతూనే డాలర్ శేషాద్రిగా ప్రసిద్ధికి ఎక్కినటువంటి శ్రీమాన్ శేషాద్రి పరంపదించాడన్న వార్త తెలిసింది. వెంకటేశ్వర స్వామివారి యొక్క సన్నిధిలో సుమారు 4 దశాబ్దాలుగా అద్భుతమైనటువంటి సేవలు అందించి తన జన్మని సార్థకం చేసుకున్నాడు ఆయన. స్వామి యొక్క సుప్రభాత సేవ దగ్గర నుంచి ఆరంభిస్తే సేనోత్సవం దాకా తన చేయి పడనటువంటి సేవ లేదు అంటే ఆశ్చర్యం కాదు. బల్లలు వేయడం, కడగడం, తుడవడం, వాహనాలు మొయ్యడం, ఒకటి ఇది అది అనలేదు. అన్ని సేవల్లోనూ తానే ఉండి వెంకటేశ్వర స్వామి యొక్క సేవే తన అన్నంతగా ఆ సేవని ఆయన స్వీకరించాడు. వెంకటేశ్వర స్వామిని సేవించేటటువంటి భక్తుల్లో ఆయనని తెలియని వాళ్ళు లేరు అంటే ఆశ్చర్యం కాదు. ఇతర ఆలోచన లేకుండా వెంకటేశ్వర స్వామి సేవ చేస్తూ జన్మ సార్థకం చేసుకున్న తను విశాఖలో తన యొక్క తుది శ్వాసను విడిచాడు అని తెలిసింది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయనకి తన యొక్క పాద సేవని శాశ్వతంగా తన యొక్క స్థానంలో అందించేటటువంటి అనుగ్రహాన్ని చూపాలి అని మేము ఆయనకి, ఆయన యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా మేము సహానుభూతిని తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.